చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నేడు చేగుంట గజ్వేల్ రహదారిపై వాహనదారులు వివిధ గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు పలికారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ రాంపురం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ప్రతినిత్యం వందల వాహనాలు నడుస్తుంటాయని మండలంలో ఉన్న పరిశ్రమలకు కూడా అధిక బరువుతో లారీలు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాలా గణేష్ నర్సింహులు శ్రీనివాస్ ఆటో యూనియన్ నాయకులు రాజు కొండలరెడ్డి ప్రవీణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. హైవే పైన డ్యామేజ్ అయ్యి కూడా సుమారుగా 2 నెలలు అవుతుంది. దీన్ని పట్టించుకునే నాదుడు కూడా పోయిన పాపాన లేదు. మరియు ఈ ఎమ్మెల్యే కానీ ఈ ఎంపీ కానీ కూడా ఈ రోడ్డులో పట్టించుకున్న పాపాన పోతలేడు. మరి ఆటో వారు కానీ చిన్న బండ్ల వాళ్ళు బైకుల వారు కానీ ఈ రోడ్డు పైన పెద్ద గుంత ఏర్పడింది. మొన్న ధర్నా కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు రిపేర్ చేయడం జరిగింది. కానీ ఆ రిపేరు స్వల్పంగానే చేయడం జరిగింది. ఈ దీని వలన చాలా ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. ఇక్కడ కూడా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అతి త్వరలో ఈ రోడ్డు మరమ్మతు చేసి దీనిని అందరికీ అనుకూలంగా చేయాలని విన్నపం చేస్తున్నా. రోడ్డు గుంతలు ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులు. ఏంటంటే ప్రమాదాలు ఏం జరగలేవు కానీ కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చొరవ తీసుకొని ప్రతి రోడ్డు వరకు కంపల్సరీ జరిగించాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు వల్ల. కాబట్టి ఇది మేము ఈ విధంగా చెప్పడం అందరికీ తీసుకు అంతేనా.